హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వండర్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో పీఆర్సీ ఇస్తున్నారు అని తెలిసిన తర్వాత ఉద్యోగులు కొంత టెన్షన్ మొదలైంది ఎంత ఇస్తున్నారో ఏం కథ అంటూ ఎన్నెన్నో లెక్కలు వేస్తున్నారు పిఆర్సీ రిపోర్ట్లో ఏముంటుంది సీఎం మనసులో ఏముంది ఫైనల్గా ఏం బయటకు వస్తుంది అంటూ లెక్కలు ఇస్తున్నారు ఇప్పటికే ఆ కన్ఫ్యూజన్స్ అలాగే ఉన్నాయి అయితే పీఆర్సీపై సీఎం ఓ డిసిషన్కి వచ్చేసారట పోయిన పిఆర్సీలా కాకుండా ఈసారి కాస్త తక్కువగానే ఉంటుంది అనేది బయటకు న్యూస్ ఎగ్జాక్ట్గా ముప్పై శాతం మాత్రమే ఫిన్ ఫిట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది ఇది ఫైనల్ అయిందనే వార్త కూడా ఉంది కాకపోతే అఫీషియల్గా ప్రకటన చేసే టైంకి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా చిన్న చిన్న మార్పులే తప్ప పెద్దగా అయితే ఉండవు అనే విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా క్లారిటీకి వచ్చాయట సంక్రాంతి తర్వాత పిఆర్సీపై జియో వస్తుండడంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల్లో ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది పీఆర్సి ఫిట్మెంట్పై చాలా తక్కువ రోజుల్లోనే జీవో విడుదల కానుంది అందులో ఖచ్చితంగా ముప్పై శాతం ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ న్యూస్ మామూలుగా అయితే పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మీటింగ్లు సలహాలు సూచనలు గట్రా చాలానే ఉంటాయి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఇలాంటి వాటిపై డిసిషన్స్ ఉంటాయి కానీ ఈసారి మాత్రం అలాంటి డిస్కషన్లు ఏం ఉన్నట్లయితే తెలుస్తోంది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపితే అవి ఏమాత్రం తెగవు ముడిపడవు వారి డిమాండ్లు తీర్చే పొజిషన్లో లేదు కాబట్టి కరోనా కాలంలో చర్చలు జరపకుండానే జీవో రిలీజ్ చేయాలని చూస్తుందట సర్కార్ ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత బెనిఫిట్స్ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది కరోనా టైమ్లో ఇంతకు మించి ఇవ్వడం వీలు కాదు అనే సంకేతాలు ముందుగానే చేరవేసి తర్వాత డిస్కషన్ చేస్తారట సో ఫైనల్గా అయితే ఉద్యోగులు ఓ థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ లెక్కలు వేసుకోవచ్చు అనే క్లారిటీ అయితే వస్తుంది